హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహస్ర ఎడ్యూటెక్. మీకు బేసిక్ మ్యాథ్స్లో ప్రధాన సంఖ్యలు, ఈ ప్రధాన సంఖ్యలు ఏంటో చూద్దాం. దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఇంకా దేంతో బాగా దాంతోనే భాగించబడుతుంది, కానీ వేరే వాటితో ఎక్కడ కూడా భాగించబడదు. ఈ అంకెలు అనేవి 2, 3, 5, 7, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74, 75, 76, 77, 78, 89, 90, 91, 92, 93, 74,
ఎక్కంతోనే భాగించబడతాయి గాని ఇంకా వేరే భాగించబడతాయి కానీ ఇంకా దేనితో కూడా భాగించబడవు. ఇప్పుడు రెండు అంటే రెండుతోనే పోతుంది, మూడు అంటే మూడు, 5 35. ఇప్పుడు అదే ఇప్పుడు 4 ఉంది అనుకో, రెండుతో పోతుంది, 4తో పోతుంది కదా అట్లా. అంటే ఇంకా ఇంకే ఎక్కంతో కూడా ఇది భాగించబడదు అనమాట. ఇవి ప్రధాన సంఖ్యలు, ఇవి అన్ని కూడా మనం మామూలుగానే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ 2 నుంచి 97 దాకా ఇవి ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యల్లో ఉంచి కూడా మనకి నెంబర్ ఎనాలజీలో అంటే ఏంటి సీక్వెన్స్ అంటే ఇక్కడ ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి 31 37 అన్నాడు. ఇక్కడ మనకి ఈ ప్రధాన సంఖ్యలు కానీ మనకి నోటెడ్ అయ్యి ఉంటే మనం వెంటనే చూసుకుంటే ఈ ప్రధాన సంఖ్య తర్వాత 31 37 అంటే దాని పక్కనే ఉన్నటువంటి ప్రధాన సంఖ్య అనేది అక్కడ యాడ్ ఇచ్చాడు వెంటనే. ఇప్పుడు ఇక్కడ 41 తర్వాత ఏమై ఉంటుంది అంటే 31 తర్వాత 37 అంటే ఇప్పుడు 41 తర్వాత 43 అనే అంటే ఇక్కడ మనకి 43 ప్రధాన సంఖ్య అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ విధంగా అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఈ ప్రధాన సంఖ్యలు మనం తెలుసుకోవాల్సిందే. ఆ ప్రధాన సంఖ్యల్లో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఓకే ఈ విధంగా ఇస్తే ఓకే ఇలా ఇచ్చాడేమో అని మనం ఆన్సర్ చూసి వెంటనే ఐడెంటిఫై చేసి విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇది ఆన్సర్ అనేది చేయగలగాలి. ఓకేనా? అంటే 2 3 5 7 11 13 అంటే ఈ విధంగా మనకి 97 దాకా ఉన్నాయి కదా. ఇవి ఒక్కసారి బట్టి కొడతారా ఒకసారి చూసుకోండి. చూసుకొని ఈ విధంగా వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనకి వెంటనే ఎలా ఇచ్చాడు అనేది మనం ఐడెంటిఫై చేసుకుని ఈజీగా మనం వీటిని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.